అంటే 100,000 రూపాయలు ఖజానాలో ఉంటే 500,000 రూపాయలు ప్రామిస్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఆకట్టుకునే మాటలు తప్ప నిజంగా చేతనలవి కానీ చేతనొచ్చే మాటలు కావు, చేసుకొచ్చే మాటలు కాదు. అలాగే విద్యలో స్కూల్ సిస్టమ్స్లో ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ ఇలా హాస్టల్స్ అన్నింటిని విడదీస్తూ ఉన్నారు. చిన్నప్పటి నుంచి కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. జనసేన ప్రభుత్వం తీసుకొస్తే నేను కామన్ స్కూల్ సిస్టమ్ పెడతాను, అన్ని కులాలు అన్ని మతాలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకోవాలి, ఒకటే హాస్టల్లో ఉండాలి. ఇది తీసుకొస్తే తప్ప మన భారతదేశపు సమాజం బాగుపడదు. అలాగే హాస్పిటల్స్కి వెళ్తే వైద్యం ఉచితమైన వైద్యం ఉండాలి, దాని దిశగా మేనిఫెస్టోని తయారు చేస్తూ ఉన్నాం. అంతేగాని కూర్చోబెట్టి ప్రతి అవ్వకి ఒక తాతకి కూర్చోబెట్టి చేయలేని మాటలు నేను చెప్పట్లేదు. నేను ఏ మాట చెప్పినా 2,500 రూపాయల నుంచి 3,500 వరకు నేను ఆడపడి చికిత్సానంటే అది మాట మీద నిలబడేవాడిని కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఆ మాట. అలాగే నిన్న రైతుల సదస్సులో కూడా మాట్లాడతావు, ఏ మూలకెళ్ళిన రైతుల గురించి అడిగేది గిట్టుబాటు ధర కాదు, మాకు లాభసాటి ధర కావాలని. లాభసాటి ధర కావాలి అంటే రైతుకి, ఎందుకంటే మన రాయలసీమలాగే ఉంటుంది ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశం మన రాయలసీమలాగే ఉంటుంది. ఇలాంటి నేలే, ఇలాంటి నేలలో అంత బలమైన వ్యవసాయం ఇజ్రాయెల్ చేయగలుగుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే పాలకుల్లో చిత్తశుద్ధి లేదు. నేను ఉన్న డబ్బును పంచే వ్యక్తిని, నా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని, నా నిర్మాతలు నష్టపోతే కోట్లు వదిలేసుకున్న వ్యక్తిని, రేపొద్దున 100,000 కోట్ల బడ్జెట్ ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు నా సొంత డబ్బునే పంచిన వాడిని, ప్రభుత్వం డబ్బు నేను ఒక ధర్మకర్తని, మీ అందరికీ సమానంగా పంచుతాను. ఎవరికి ఎక్కడ కావాలి, అవసరాలు ఎక్కడున్నాయి, నేను మీకు సమానంగా పంచుతాను. ఇది చాలా కష్టమైన క్లిష్టమైన రాజకీయం. 2019 రాజకీయంగా మార్పులు రావాలి. మీలో చాలామందికి, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం, జనసేనకి ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది, యువతుల ఆదరణ ఉంది, ఆడపడుచుల ఆదరణ ఉంది. కానీ ఎందుకు ఇంత బలంగా మనం నాయకులు ఎందుకు రాలేకపోతున్నారని, నాయకులకి పాత పద్ధతుల్లో రాజకీయం చేయాలని ఉంది. పవన్ కళ్యాణ్తో ఉంటే జనసేనతో ఉంటే దోపిడీ చేసే రాజకీయం కుదరదు కాబట్టి మనల్ని ఆపేస్తూ ఉన్నారు. వరదని, ఒక ఉవ్వెత్తుని వచ్చే వరదని ఎదిగే అరచేత్తో సూర్యుడిని ఆపగలరా? ఉవ్వెత్తున వచ్చే వరదని గోడలు కట్టి ఆపగలరా? అలాగే జనసేనలో యువతతో లేచే తరంగాన్ని, మహిళల ఆడపడుచుల దీవెనతో వచ్చే ఈ మార్పుతో వచ్చే ఈ తరంగాన్ని ఎవరు ఆపడం ఎవరి వల్ల అవుద్ది? మార్పు తీసుకొస్తాం, బద్దలు కొడతాం. అలాగే నేను ఏ పార్టీ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నేను ఇప్పుడు కాదు 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, నా తర్వాత మా అబ్బాయి ఇంకో 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ జనసేన మటుకు మీకు 30 సంవత్సరాలు మీరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. తేడా ఒకటే, వాళ్ళ కుటుంబాల భవిష్యత్తు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, నేను మీ అందరి భవిష్యత్తు కోసం నేను రాజకీయం చేస్తున్నాను. 25 కేజీల బియ్యం కాదు, 2,500 రూపాయల మీకు పాకెట్ మనీ కాదు, మీకు ఇవ్వదలుచుకుంది 25 సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వదలుచుకున్నాను. ఇళ్ళు ఎవరో కట్టిస్తే కాదు, మీకు ఎలా కావాలో మీరు కట్టుకునే అంత డబ్బు మీ దగ్గర ఉండాలి. అలాంటి డబ్బు తీసుకొచ్చి ఆర్థిక పరిస్థితిని నేను మీకు కలగజేస్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.